रोजु भरतमाता अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम जो दी श्री अग्निहोत्र गोपालाचार्य गारु अन्नदाता विवरी गोपालाचार्य गारु कुट सभ्यु नि आयु आरोग्य तो अष्टैश्वर्य तो वर्तिल्लालनि अन्नदाता सुखी भव ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారి ధర్మపత్ని గారు క్రీస్తు శేషులు శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారి 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది క్రీస్తు శేషులు శ్రీమతి अग्निहोत्र पद्मश्री गारी निवा श्रद्धांजलि घटिस्तू वारी आत्म को शांति कल वारी नैवेद्य समर्पित जी శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపము అనురాగానికి చిరునామా మీ హృదయము మీరు వేసిన అడుగు మాకు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మాకు మార్గదర్శి ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆపేత అనురాగాలతో ఎదుటి వారి మోహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుస్మృతలతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీకు నమస్తుమాంజలి శ్రీశేషులు శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారికి నమస్తుమాంజలి అలాగే తన ఆశీస్సులు వారి కుటుంబస్తుమాంజలి అలాగే తన ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు మీ కుటుంబ సభ్యులకి మరియు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారికి శ్రీ సుధాకర్ గారికి సుజాత గారికి దీర్ఘాయుష్మాన్ భవ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ అలాగే అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరియు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూనియర్ పెండయ్య గారికి మరియు పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్య గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాము అన్నదాత సుఖీ భవ ఈరోజు అన్నదానానికి సేమియా పాయసము అలాగే పాపడు అలాగే రైసు మిర్చి మసాలా అలాగే పాలకూర పప్పు సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ మెంటలీ ఐక్యతో పుట్టడం ఒక అబ్బాయి చనిపోవడం ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను ఇది ఒక 5 గుర్తుని స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు నాకు ఇచ్చాడు అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
ఎందుకంటే ఇప్పటికే ఒక 39 అనాథ శవాలకు దాన సంస్కారాలు చేయడం ఒక 11 మంది చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ అతి కష్టం మీద ఎన్నో ఒడిదొడుకుల మధ్యలో అతి కష్టం మీద ఒక అన్నం లేక కూర లేక అన్నం ఉండి కూర లేని పరిస్థితుల్లో కూర లేక అన్నం లేని పరిస్థితుల్లో వండుకోవడానికి గిన్నె లేని పరిస్థితుల్లో కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేసుకుంటూ రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు రూపాన జూలర్ పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్ వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఒక్క రోజు రెండు రోజులు కాదు ఇక్కడ 365 రోజులు నిశ్చన్నదాన కార్యక్రమం చేపట్టాలని ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు మూడు పూటల కడప నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ అలాగే ఒక అన్నదాన కార్యక్రమమే కాదండి వీళ్ళకు మెడికల్ పరంగా మరియు ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు నేనున్నానని చెప్పేసి మరియు మందుల పరంగా ప్రతి ఒక్కరికి ప్రతి నెలకు సరిపోయే మందులు కూడా ఇప్పేయడం జరిగింది అలా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపోయే మందులు అలాగే ఇక్కడ ఇక్కడ వీళ్ళందరికీ ప్యూరిఫైర్ చేసిన మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వంట కాంచెలి మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలండి హలో